కాలేజ్ వచ్చేసింది గదేటి. ఇప్పుడే వచ్చిందా? అయితే ఓ పాలి బస్సు ఆపునాయనా, దిగిపోదాం. అయ్యి బాబోయ్, కాలేజీ బోర్డు ఎంతుంటే కాలేజ్ ఎంత ఉంటుందో. అదా బాబోయ్, ఇంత పెద్ద కాలేజీలో మెకానికల్ అడ్మిషన్స్ ఎక్కడో. రోడ్డు కనబడి ఏంటి? ఏమండే ఓ బాయిట్ రండి. ఒక నిమిషం రా. ఏం కావాలి? అయ్యి బాబోయ్, ఇప్పుడు జ్యూసులు గట్రా వద్దు, కానీ మెకానికల్ అడ్మిషన్స్ ఎక్కడ జరుగుతున్నాయో చెప్తారా? స్ట్రైట్గా వెళ్ళు. థ్యాంక్స్ అండి బాబు. అయ్య బాబోయ్, మీరు నా రూమ్మేటా అండి? నా పేరు శ్రీకాంత్ అండి, ఫ్రమ్ శ్రీకాకుళం. మీరు? ఐఎమ్ కార్తిక్, ఫ్రమ్ కడప. కడప? ఏమి అలా దూరం వెళ్ళావు? అయ్యి బాబోయ్, మా నాయన కడపలతో జాగ్రత్తగా ఉండమని చెప్పినాడు కదేటి. సినిమాలో ఉండదులే ఫ్రెండ్స్. అయ్యి బాబోయ్, మీరు ఇంతగా చెప్పాక ఫ్రెండ్స్ కాదంట అనేటి. ఫ్రెండ్స్ ఎలా ఉన్నావు? సన్నగున్నారా? లావాలి కొంచెం. బా, ఆటో పంచా? కాదురా, రామరాజ్ పంచా. అయ్యి బాబోయ్, ఎగసేకులు ఎక్కువ అండి మనోడికి. లేదు, నాకు సప్లీలు ఎక్కువ. ఇక ఆపరా బాబు. ఏరా, ఎగ్జామ్స్ అంటగా? అప్పుడే ఎగ్జామ్స్ కష్టాలు వచ్చేసినాయి కదేటి. రే, పెళ్ళయ్యాక పిల్లలు, చదువు అన్నాక ఎగ్జామ్స్, మనిషి అన్నాక కష్టాలు తప్పవురా, ఫాలో అవుతూ ఉండాలి. రే, ఎవర్రా రవి గారిని కొట్టేసినారంట? మడేం టెంకాయ కొట్టడానికి ఎన్ని ఎగుతాలు చేశాడు, అందుకే కొట్టా. నేను ఎగుదాలు చేయాలంటే కనీసం వాడు మాలా ఫ్రెండ్ అయి ఉండాలి. గెలవటానికి ఆత్మస్థైర్యం కావాలి, గెలిపించడానికి ఆత్మాభిమానం కావాలి. నిజంగా మీరు గ్రేట్రా. నన్ను గెలిపించడానికి ప్రతి విషయంలో కష్టపడ్డారు. కడపోళ్ళు అంటే కొట్లాడే వాళ్ళే అనుకున్నా, కానీ కలుపుకుంటూ కలిసిపోయే వాళ్ళని మీకు పరిచయమయ్యాకే తెలుసుకున్నా. నాకు మీ మీద ఉన్న అభిమానం ఈ స్లాంగ్ నేర్చుకునేలా చేసింది. అక్షరాల అల్లికతో మొదలైన పదాలు పెదాలతో ప్రేమగా పిలవడానికి ఉపయోగపడతాయి.
అందుకేనేమో మన పలకరింపులో ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంది. రే నువ్వు ఎమోషనల్ అయ్యి మమ్మల్ని ఎమోషనల్ చేయకు. వీఆర్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ అంటేనే ఎమోషనల్ అటాచ్మెంట్.